ఎక్కడ నుంచి వచ్చారు? నాగోల్కెళ్ళి వచ్చినాం సార్. ఏం ప్రాబ్లం మేడం? మా సమస్యలు ఏమంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందరికి ఇస్తామని చెప్పింది కదా సార్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు అవంటే ఇయ్యలేరు కానీ ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయలేదు సార్. ఎట్లా అంటే ఇప్పుడు ఉన్నోళ్ళకే ఇస్తుండ్రు సార్, లేని వాళ్ళని గుర్తిస్తలేరు. ప్రతి ఒక్కరికి ఉన్నోళ్ళకే రెండు రెండు మూడు మూడు ఇండ్లు వస్తున్నాయి కానీ లేని వాళ్ళకు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ చెక్ చేసి దయచేసి రేవంత్ రెడ్డి సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు ఈ నేను మాట్లాడే న్యూస్ టీవీలో రావాలి, ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు వినాలని నేను చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే పేద బిడ్డలు చాలామంది ఉన్నారు సార్, ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళకే ఇవ్వకుండా లేని వాళ్ళకు ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ అందరూ ఉన్నోళ్ళకు సాయం చేయకుండా లేని వాళ్ళకి సాయం చేయలేదు సార్. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఎక్కడో ఇక్కడ చోట భక్తులు లేని వాళ్ళకు ఒక జాబ్ లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు చాలామంది కిరాయిలు కట్టుకోలేక చాలా అనాథ పేదవాళ్ళు బీదవాళ్ళు చాలామంది ఉన్నాం సార్. అందులో నేను కూడా ఒక ఆమెని సార్. నేను 20 ఏళ్ళ నుంచి భర్తను కోల్పోయి నా అసలు నాకు బతకలే ఒక ఇది లేక ఇల్లు లేక నెలకు 6 వేలన్నర కిరాయి కట్టుకొని ఇద్దరు పిల్లలు చాక్కోవాలని చాలా కష్టంగా ఉంది సార్. నాకు మాత్రం కంపల్సరీ ఇల్లు ఇవ్వాలని మీరు మాట ఇచ్చింది సార్. నాకు ఇల్లు మాత్రం రావాలి సార్. వచ్చింది కానీ అది వచ్చిందని చెప్తుండ్రు కానీ ఎక్కడుందో కూడా తెలిసలేదు సార్. నాకు ఇదైతే తప్పకుండా మాకు పేదోళ్ళకి సాయం చేయాలి. ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ చూసి చెక్ చేసి ఇంక్వైర్ చేసి డోర్ టు డోర్ కొట్టి మరీ మాకు ఇంక్వైర్ చేసి తీసుకు ఇవ్వాలి సార్. మాకు ఇల్లు మాత్రం మీ ప్రభుత్వం వచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అన్నకు. ఇంతకుముందు ప్రభుత్వం ఎప్పుడన్నా ప్రగతి భవన్ వచ్చింది? రాలేదు సార్, ఫస్ట్ టైం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మొన్న గెలిచిండి. ఈరోజు ప్రగతి భవన్ ఉంటుంది, సీఎంను కలవచ్చు అని మీకు తెలుసా? తెలియదు సార్, ఫస్ట్ టైం ఇక్కడ ప్రగతి భవన్ ఉంటుంది, సీఎంను కలిసి మాట్లాడాలి అనేది మాకు ఎప్పుడు తెలియదు. ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చినాము. అనిపిస్తుంది మేడం లోపలికి వెళ్ళారు? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్, చాలా బాగుంది. లోపల రిసీవ్ చేసుకోవడం కానీ మనకు చెప్పడం కానీ చాలా బాగుంది సార్. ఈ ప్రభుత్వం ఇట్లనే ఎప్పుడు ఒక కొన్ని ఏళ్ళు కొనసాగాలని మేము చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కానీ అందరూ ఒక రిక్వెస్ట్, పేదల తరపుకి వెళ్ళిన ఒక మాట మాట్లాడుతున్నా సార్, ఉన్న అవకాశం ఉన్న వాళ్ళకే ఉండకుండా లేని వాళ్ళకు కూడా కొత్త కొత్త అవకాశాలు ఇచ్చి అందరికీ జాబులు లేని వాళ్ళకి జాబులు ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని సీఎం సార్కు విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి అన్న? ఇక్కడనే అన్న, ప్రకాష్ నగర్ బేగంపేట నుంచి. వచ్చినా అంటే కాలేజ్ గురించి కొంచెం డబ్బులు లేవు, ఫీజ్ గురించి అడుగుదామని వచ్చిన. అట్లని ఇచ్చినదన్న. బాగానే రిసీవ్ చేసుకున్నారన్న, అంతా బాగుంది, ఫ్రెండ్లీగా ఉంది, వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగానే ఉండే లోపల. ఎట్లా ఉంది ప్రగతి భవన్ లోపల వాతావరణం? ఇదే మెయిన్ అన్న, అసలు ఫస్ట్ టైం వస్తే ఈ ప్రగతి భవన్కి. అసలు ఈ రోడ్డు మీద నుంచే చూడడమే తప్ప లోపలికి ఎప్పుడు పోలేము మనం. ఇదే ఫస్ట్ టైం అన్న. అసలు ఫీలింగ్ మస్తు బాగుంది అన్న, చాలా బాగుంది. ఎందుకంటే జనాలకు ఉన్న కష్టాలు డైరెక్ట్ పోయి సీఎం దగ్గరనే చెప్పడం అంటే, వాళ్ళ ఆఫీస్లోనే చెప్పడం అంటే ఇది చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఎవరిని కలవపోయేది, డైరెక్ట్ పదవిలో ఉన్నప్పుడు మెయిన్ మెయిన్ వాళ్ళే తీసుకునేది. సపోజ్ పైనుంచి ఏమైనా పథకాలు వచ్చినా వాళ్ళ టీఆర్ఎస్ కానీ, ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండేదా, వాళ్ళు మాత్రమే వాళ్ళ మెయిన్ క్యాండిడేట్లకే వచ్చేది, మిగతా జనాలకు అసలు రాకపోయేది అట్లా. ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ బాగుంది కాబట్టి డైరెక్ట్ వచ్చి సీఎంకే చెప్పుకునే రేంజ్లో ఉంది కాబట్టి మనకు బాగుంది, అంత అనుకూలంగా ఉంది, జనాలకు గిట్ల చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డికి కంగ్రాచులేషన్స్ అన్న. ఇప్పుడు చదువుకునేటోళ్ళకి నువ్వు ఏం చెప్పు? చదువుకునేటోళ్ళకి ఏం కష్టాలు ఉన్నా డైరెక్ట్ వచ్చి ఇక్కడనే చెప్పుకోవచ్చు, మనకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలామందికి ఉన్న ఇబ్బందులు, ఇప్పుడు సపోజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఫీజులు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి, కట్టలేని కొందరు ఉన్నారు కదా, కట్టలేని పేదవాళ్ళు గిట్లు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా ఇబ్బంది కనిపిస్తే డైరెక్ట్ ఒక లెటర్ రాసి డైరెక్ట్ వచ్చి ఇక్కడనే సీఎం ఆఫీస్లో సబ్మిట్ చేయాలని అనుకుంటున్నాను.